ఓం నమో వెంకటేశాయ. శ్రీవారి కళ్యాణోత్సవానికి విచ్చేసిన భక్తులందరూ కూడా సంకల్పం చెప్పుకోవలను. నేను చెప్పిన విధముగా తిరిగి చెప్పండి. శ్రీ గురుభ్యో నమః. శ్రియః కాంతాయ కళ్యాణం నిధగే నిధగేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః. శ్రౌత స్మార్త ఆదికం కర్మ నిఖిలం యేన సూత్రితం తస్మై సమస్త వేదార్థ విధే విఖనసే నమః. శ్రీ గోవింద గోవింద గోవింద. అద్య శ్రీ భగవతో మహాపురుషస్య శ్రీ మహావిష్ణోః ఆజ్ఞగా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే శకాబ్దే మేరోః దక్షిణే పార్శ్వే శ్రీ ఆదివరాహ క్షేత్రే వెంకటాచలే శ్రీ శ్రీనివాసస్వామినః దివ్య సన్నిధౌ అస్మిన్ వర్తమానేన వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాది షష్ఠి సంవత్సరానాం మధ్యే శుభనక్షత్ర శుభయోగ శుభకరణ ఏవం గుణం విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ అస్యాం దేవదేవస్యాం భగవతో నారాయణస్యాం శ్రీయపతే పురుషోత్తమస్యాం శ్రీమతే అఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్యాం శేషాచల క్షేత్ర నివాసినః శ్రీ శ్రీనివాసస్వామినః ప్రీత్యర్థం మమ. ఇప్పుడు మీ యొక్క గోత్రం చెప్పుకోండి. మీ యొక్క పేర్లను స్మరించుకోండి. మీ యొక్క భార్య పేరు స్మరించుకోండి. మీ యొక్క పిల్లల పేర్లను స్మరించుకోండి. మీ యొక్క కుటుంబ సభ్యుల పేర్లను స్మరించుకొని మీ యొక్క కోరికలను స్వామివారికి మనస్సులో విన్నవించుకోండి. చెప్పండి. మమ సహకుటుంబానాం సబాంధవానాం క్షేమం స్థైర్యం ధైర్యం విజయం అభయం ఆయురారోగ్య ఐశ్వర్యానాం అభివృద్ధ్యర్థం ధర్మార్థం కామ్యమోక్షం చతుర్విధ పురుషార్థం సిద్ధ్యర్థం సత్సంతానం సౌభాగ్యం సిద్ధ్యర్థం రాజద్వారే సర్వకార్య ఆనుకూల్య సిద్ధ్యర్థం శ్రీ శ్రీనివాసస్వామినః పరిపూర్ణ అనుగ్రహం కృపాకటాక్షం వీక్షణ సిద్ధ్యర్థం లోకక్షేమార్థం శ్రీ శ్రీనివాసస్వామినః వైవాహిక మహోత్సవం శ్రీ వైఖానస భగవచ్చాస్త్రం ఉక్తమార్గేన ఆచార్యముఖేన అహం కారయిష్యే సర్వం శ్రీనివాసార్పణమస్తు. గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్షదయమైన వెంకట విభులు వేంచేసి ఉన్నటువంటి వెంకటాచల క్షేత్రంలో అశేష విశేష
మూర్తి అయినటువంటి భగవద్ బంధువులందరూ కూడా ఏకత్రితమై తామంతా ఆ దేవదేవుని దివ్య సన్నిధానంలో నతమస్తకులమై ఉన్నామని భావిస్తూ చక్కగా నుదుట కుంకుమని ధరించి వారి వారి యొక్క సంప్రదాయానుగుణమైనటువంటి తిలకాన్ని ధరించి, స్వామి నీ దాసులమయ్యా, నీ సేవకులం, నీ అనుగ్రహం వల్ల ఈనాటికి ఈ మార్గశాల మార్గశీర్షోహం అన్నట్లుగా మాసములలో మార్గశీర్షం నేనే అని చాంద్రమానాన్ని అనుసరించి చెప్పినటువంటి ఆ మాటను అనుసరించి ఈ మార్గశిరంలో నీ దివ్యమైనటువంటి సాన్నిధ్యంలో కూర్చునే మహద్భాగ్యం కలిగింది కదా అని ఈ భక్తులంతా రెండు చేతులు జోడించి నమస్కరిస్తూ, ఆ తల్లి అనుగ్రహం చేతనే మేము ఇక్కడ కూర్చోగలిగాము, అమ్మ అనుగ్రహం ఉంటే అన్నీ మనకు లభ్యమవుతాయి అని ఆ శ్రీ మహాలక్ష్మి పద్మాన్ని ధరించి ఆ పగడాలమాల తాను నిత్యానపాయిని ఆ శ్రీదేవి తన సఖి అయినటువంటి భూదేవితో కూడి స్వర్ణ సింహాసనాన్ని అధిరోహించి అలా నిలిచిన వేళ ఆ కళ్యాణ వీక్షిద్దాం. శృతి స్మృతి నది పూర్ణం శాస్త్ర కల్లోల సంకులం విష్ణుభక్తుదకం శుద్ధం వందే శ్రీ విఘ్నోర్ణవం భగవతో బలేనాం భగవతో వీర్యేనాం భగవతస్తేజసాం భగవతః కర్మణాం భగవతానుగృహీతం భగవతానుధ్యాతం భగవంధ్యాత్వాం భగవత్కర్మ కరిష్యామీం తద్భగవాననుమన్యతాం ప్రాణానాగమ్యాం. ఓం భూః భూర్భువస్వరం శ్రీ భగవదాజ్ఞయ భగవత్కైంకర్యరూపం శ్రీమన్నారాయణ ప్రీత్యర్థం అసదేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియఃపతేః పురుషోత్తమస్యాం శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్యాం శేషాచలక్షేత్రనివాసినః శ్రీ శ్రీనివాసస్వామినః ప్రీత్యర్థం లోకక్షేమార్థం క్రియమాణస్వామినః వైవాహికోత్సవకర్మాంగం అద్య క్రియమాణ సర్వకర్మసు సర్వోపకరణద్రవ్యశుద్ధ్యర్థం సర్వత్ర ప్రోక్షణార్థం శుద్ధిపుణ్యాహవాచనం కరిష్యన్ ఆదౌ నిర్విఘ్నేన పరిసమా అవాప్యర్థం విశ్వక్సేనారాధనం కరిష్యే తదంగకరకారాధనం కరిష్యే. ఓం ధారాసు సప్తశుజమానశేషు శిరస్సరిత్సు పరిపూరితేషు అపోపి గృహన్ ప్రతిపాదకిష్యే గృణోమి ధత్తాగుం శుచరకుం శుశర్మా ఇదమాపశివా శివతమా శాంతా శాంతతమా శుభా శుభతమా పూతా పూతతమా పుణ్యా పుణ్యతమా మేథ్యా మేథ్యతమా అమృత అమృతరసాః పూత బ్రహ్మ పవిత్రేణ పూత సూర్యస్య రశ్మిభిః. ఓం ఏతే శుతం వరుణయే సహస్రం యజ్ఞయాః పాశా వితతాః పురుత్రాం తేభ్యో న ఇంద్రస్య విదోత విష్ణుర విశ్వే దేవా అముంచంతు మరుత స్పస్త్యాం. ఓం వరుణమావాహగామీం ప్రజయత సమావాహగామీం రక్తాంబరమావాహగామీం యానస్పతిమావాహగామీం ధారాగాం వాగమావాహగామీ కూర్చే సరస్వతీమావాహగామీం పుష్పే ఫుల్లమావాహగామీం అక్షతే కాష్కవమావాహగామీం తుండలే రవిమావాహగామీం ఆవాహిత దేవతాభ్యో నమః వరుణాగ్రమహాం పుష్పేన ఆసనం ప్రగల్పగామీం వరుణాగ్రమః పాద్యం సమర్పగామి అర్ఘ్యం సమర్పగామి ఆచమనం సమర్పగామి పుణ్యపుష్పై పూజగామి వరుణాగ్రమః గుళోపహారం నివేదగామి పానీయం సమర్పగామి తాంబూలం సమర్పగామి వరుణాగ్రమః సర్వోపచారాన్ సమర్పగామి సుప్రీతః సుప్రసన్నా వరద భవతు. ఓమాగ్నేయోగస్మాత్ యజామహే త్వా విశ్వేశదాత్వం మహితోను శంభో వైరాజంతే సుహృతం నిధత్తాం ప్రేషామధీశో విబుధానామనాదిః యామేషస్తాన్ ధనితాన్ దధాతు. పద్మాకారమండలే ఓం విశ్వక్సేనమావాహగామీం శాంతమావాహగామీం హరమావాహగామీం అమితమావాహగామీం నిత్యానపాగినమావాహగామీం తత్పత్నీం సూత్రవతీమావాహగామీం వామే జగామావాహగామీం సూత్రవతీ జగాజయిత శ్రీ విశ్వక్సేనాగ్నమః పుష్పేన ఆసనం ప్రగల్పగామీం విశ్వక్సేనాగ్నమః పాద్యం సమర్పగామి అర్ఘ్యం సమర్పగామి ఆచమనం సమర్పగామి పుణ్యపుష్పై పూజగామి విశ్వక్సేనాగ్నమః గుడోపహారం నివేదగామి పానీయం సమర్పగామి తాంబూలం సమర్పగామి విశ్వక్సేనాగ్నమః సర్వోపచారాన్ సమర్పగామి సుప్రీతః సుప్రసన్నా వరద భవతు. భవద్భిరనుజ్ఞాతః సుపుణ్యం పుణ్యాహం వాచకిష్కేం వాచ్యతాం సుపుణ్యాహం కరోమీం కురుష్వాం స్వస్తి సుప్రోక్షితమస్తు.
ప్రజాపతి ప్రగతాం ప్రగతాం భగవాన్ ప్రజాపతి శామ్యంతు ఘోరాని శామ్యంతు పాపాని శామ్యంతు ఈతగః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని శామ్యంతు ఘోరాని శామ్యంతు పాపాని శామ్యంతు ఈతగః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని శామ్యంతు ఘోరాని శామ్యంతు పాపాని శామ్యంతు ఈతగః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని అతో దేవా అవంతునాగతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తధామభిః ఇదం విష్ణుర్విచక్రమే త్రేధా నిదధే పదం సమోఢమస్య పాగుంసరే త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోపాదాభ్యః తతో ధర్మాణి ధారయన్ విష్ణో కర్మాణి పశ్కతగతో వృతాని పశ్పశే ఇంద్రస్కగుజ్జ సఖా తద్విష్ణో పరమం పదకం సదా పశ్కంతి సూరగ దివీ వచక్షురాతతం తద్విప్రాసో వివన్యవో జాగ్రవాగం స్వస్సమిందతే విష్ణోరిగత్ పరమం పదం ద్రవినోదా త్రవినసస్తురస్య త్రవినోదాసనరస్య ప్రియం సదే త్రవినోదా వీరవతి మిషన్నో త్రవినోదారాసదే దీర్ఘమాగుః భద్రం కర్ణేభిశృణగామ దేవా భద్రం పశ్కేమాక్షభిర్గదత్రాః స్త్రైరంగై స్తుష్టవాగుంసస్తనోభిర్విగశేమ దేవహితయ్యదాగుః శుతమిన్న శరదో అంతిదేవాగత్రానశ్చక్రాజరసంతనూనాం పుత్రాసో గత్ర పితరో భవంతి మానో మధ్యారీర్షుతా గుర్గంతో అదితిర్త్యోరతిరంతరిక్షమతిర్మాత స పిత స పుత్రః విశ్వే దేవ అతిథిః పంచజన అతిథిర్చాతమతిథిర్చనిత్వం యత్పుణ్యన్నక్షత్రం తత్పత్కురవీతోమవ్యుషం యదా వై సూర్య ఉదయతీం అథ నక్షత్రం నగతీం యావత్ తత్ర సూర్యో గచ్ఛేతేం యత్ర చ ఘన్యం పశ్కేతేం తావత్ కురువీతగత్కారీ స్యాత్ పుణ్యాః ఏవ కురుతేం ఓం భూః శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహికోత్సవకర్మాంగం సర్వత్ర ప్రోక్షణార్థం క్రియమాణ పుణ్యాః భగవద్యజనకర్మణి పుణ్యాహం భవంతో ప్రవంతోం పుణ్యాహం కర్మణోస్తోం పుణ్యాహం భవంతో ప్రవంతోం పుణ్యాహం కర్మణోస్తోం పుణ్యాహం భవంతో ప్రవంతోం పుణ్యాహం కర్మణోస్తోం స్వస్తి న ఇంద్రవృద్ధశ్రవా స్వస్తి న పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టదేమి స్వస్తి నో బృహస్పతిర్దధాతు శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహికోత్సవకర్మాంగం సర్వత్ర ప్రోక్షణార్థం క్రియమాణ పుణ్యాః భగవద్యజనకర్మణి పుణ్యాహం స్వస్తిం భవంతో ప్రవంతోం కర్మణే స్వస్తిం స్వస్తిం భవంతో ప్రవంతోం కర్మణే స్వస్తిం స్వస్తిం భవంతో ప్రవంతోం కర్మణే స్వస్తిం రుద్ధ్యా స్మహవ్యైర్నమసోపసత్యాం మిత్రం దేవం మిత్రధేగన్నోస్తుం అనురాధాన్న విషావర్థగంతః శుతంజీవేమ శ్రుతస్సవీరాః శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహికోత్సవకర్మాంగం సర్వత్ర ప్రోక్షణార్థం క్రియమాణ పుణ్యాః భగవద్యజనకర్మణి పుణ్యాహం వృద్ధిం భవంతో ప్రవంతోం కర్మరుధ్యతాం వృద్ధిం భవంతో ప్రవంతోం కర్మరుధ్యతాం వృద్ధిం భవంతో ప్రవంతోం కర్మరుధ్యతాం వృద్ధిః సమృద్ధిః పుణ్యాహం సమృద్ధిః ఆపోహిష్టామ గోభవస్థాన ఊచేతధాతనాం మహేరణాగచక్షుషేం యోవశ్రవతమోరసస్తస్య భాజగతేహనః వసుదీరివ మాతరః తస్మారంగమామవో యస్సక్షగాగజన్వథాం ఆపో జనగథాచనః ఓం పవమానస్సువర్చన పవిత్రేణ విచరశని యప్పోతాస పునాతమాం పునంతు మాదేవ జనా పునంతు మనవోధిగాం పునంతు విశ్వ ఆగవహాం జాతవేద పవిత్రవతేం పవిత్రేణ పునాహి మాం శుక్రేణ దేవదీత్యతేం అగ్నే క్రత్వా కృతోగుమ్రణం యత్తే పవిత్రమర్చిషీం అగ్నే విదతమంతరాం బ్రహ్మతేన పునీమహేం ఉభాభ్యాం దేవసవితహాం పవిత్రేణ సవేన చాం ఇదం బ్రహ్మ పునీమహేం వైష్పదేవీ పునతి దేవ్యాగాతేం యస్కై బక్వీస్తనవో వీతపృష్ఠాః తగామదంత సధమాత్యేషోం వయగ్గస్యామపతగోర ఈనాం వైశ్వానరో రశ్మభిర్మాపునాతు వాతః ప్రాణేనే శ్రోమగో భూః ద్యావా పృథివీపకసాపగోభిః ఋతావరీగ్నిగే మాపునీతాం బృహద్భిః సవిదస్తృభిః వరిశిష్టైర్దేవమన్వభిః అగ్నే దక్షైః పునాహి మాం ఏన దేవా అపునతాం ఏనాపో దివ్యంకషః తేన దివ్యేన బ్రహ్మణాం ఇదం బ్రహ్మ పునీమహేం యః పావమానీరధ్యేతి ఋషభిః సంభృతగుం రసాం సర్వగుంసపూతమశ్నాతీం స్వధితం మాతరిష్వనాం పావమానీర్యో అధ్యేతీం ఋషభిః సంభృతగుం రసం తస్మై సరస్వతీదుహేం క్షీరగుం సర్పిర్మధూదకం పావమానీ స్వస్తిగనీః సుదుఃఖాహి ఘృతశ్చ్యుతః ఋషభిః సంభృతో రసః బ్రాహ్మణే స్మృతగుం హితం యేన దేవాః పవిత్రేణ ఆత్మానం పునతే సదా
తేన సహస్రధారేణ పవమాన్య పునంతమాం ప్రజాపత్యం పవిత్రో స్వదత్యామగం హిరణ్మయో తేన బ్రహ్మవిదో వయం పూతం బ్రహ్మపునీమహే ఇంద్రస్సునీతి సహమాపనాతో సోమస్వస్త్యా వరుణస్సమీచ్యా యమో రాజా ప్రమృణాభిప్నాతు మాం జాతవేదామోర్చయంత్యాపనాతో తచ్చయ్యో రావృణీమహే గాతుం యజ్ఞాయాం గాతుం యజ్ఞపదగేం దేవీ స్వస్తిరస్తునః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జగాత భేషజం శన్న అస్తత్విపదే శుంఛదుష్పదే ఓం శాంతి శాంతి శాంతిః. ప్రాచ్యాం దిశ దేవా ఋత్విజో మార్చగంతాం దక్షిణాగాం దిశమాసా పితరో మార్చగంతాం ప్రతీచ్యాం దిశ గృహ పశవో మార్చగంతామదీచ్యాం దిష్కాప ఓషధయో వనస్పతయో మార్చగంతామూర్ధ్వాగాం దిశ యజ్ఞ సంవత్సరో యజ్ఞపతిర్మార్చగంతామధోధరాధరీర్నాగేభ్యో మార్చగంతాం అనోరణీయాన్ మహతో మహీయానాత్మా గుహాగాం నిహితోస్కదంతో తమకృతం పశ్కదవీదశోకో ధాతు ప్రసాదాన్మహిమానమీశం సప్త ప్రాణాః ప్రభవంతి తస్మాత్ సప్తార్చుషః సమిధః సప్త జిహ్వాః వరుణాగ్నమః విశ్వక్సేనాగ్నమః పునఃపాత్యర్ఘ్యాతమనం సమర్పగామి వరుణాగ్నమః విశ్వక్సేనాగ్నమః సర్వోపతారాన్ సమర్పగామి యథా సుఖమిథా స్థానం ప్రవేశగామి శోభనార్థం క్షేమాయ పునరాగమనాయ చ. సనాతనమైనటువంటి మన వేదధర్మంలో శాఖోపశాఖలుగా అనేకమైనటువంటి శాస్త్రాలు ఆగమాలు విభిన్నమైనటువంటి రీతిలలో ప్రకాశించాయి. దానిలో భాగంగా ఆ భగవంతుని యొక్క దివ్యమైన ఆరాధన విశేషాలని చక్కగా అందించేటువంటి వైఖానస భగవత్ శాస్త్రాన్ని అనుసరించి ఆ మహావిష్ణువు యొక్క సమస్త పరివారానికి మహాసేనాపతి విశ్వక్సేనుల వారు ఆ మహావిష్ణువు యొక్క కణు సంజ్ఞలతోనే ఆ దేవదేవుని ఆంతర్యాన్ని గ్రహించి ఆ విశ్వక్సేనుడు సమస్తాన్ని నడిపిస్తాడు అని. పూని ముకుందు నాజ్ఞ కను బొమ్మనిగాంచి యజాండ భాండముల్ వానను మీదవోవ నడువంగొని తన్నన అగ్ర నిశ్చలత్వాను చలత్వ నిష్టలే సమస్త జగంబుల జడ్జచేతనులు అనుతికెక్కు సైన్యపతి కంచన వేత్రమును ఆశ్రయించేదని అని ఆముక్త మాల్యదలో కృష్ణదేవరాయలు ప్రథమాశ్వాసంలో 4వ పద్యంలో అంటారు. ఆ మహావిష్ణు సేనాపతి అయిన విశ్వక్సేనుడు తన బంగారు బెత్తంతో అధికార లాంఛనాలు నెరవేరుస్తూ ఆ దేవదేవుని కనుసంజ్ఞలతోనే ఆంతర్యాలని గ్రహిస్తూ ఈ సమస్త లోకాల్ని పరిపాలిస్తూ ఉండేటువంటి ఆ విశ్వక్సేనుని బంగారు బెత్తాన్ని దాసులు ఆశ్రయిస్తారు అంటాడు సమరాంగణ సాహిత్య సార్వభౌముడు. అలా విశ్వక్సేనుణ్ణి ఆరాధించి శ్రీవారి దివ్య కళ్యాణ మహోత్సవంలో అనంతరం సమస్తమైన నదీ నదములను ఆవాహన చేశారు. శుద్ధమైనటువంటి భావన మనకు కలిగేట్లుగా పవిత్రీకరించారు. ఇప్పుడు బ్రహ్మాది దేవతలందరినీ కూడా ఆహ్వానిస్తూ అంకురారోపణం అనేటువంటి కైంకర్యాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ధాన్యలక్ష్మిగా అమ్మ ఈ ప్రకృత్యే నమః అని అంటాం. ప్రకృతి అంటే విశేషంగా విస్తరించి ప్రకాశించేటువంటి సమస్తమైన జీవ జగత్తులు, నదులు, పర్వతాలు, వృక్షాలు, పుష్పాలు అన్నీ కూడా ప్రకృతి యొక్క స్వరూపం. ప్రకృతిని మనం ఆ తల్లిగా మనం భావిస్తాం. అలాంటి ఆ ప్రకృతిలో వికసించిన ఆ కుసుమపేసలమైన రంగురంగుల ఆ పుష్పాలు, తులసిదళాలు, నవధాన్యములు ఇవన్నీ కూడా పరమాత్మ యందు ఉండేటువంటి ప్రేమకు సంకేతం. మన హృదయాలు కూడా అలాగా భక్తి కుసుమాలతో వికసించి పరమాత్మ దివ్య పాదపద్మాలని చేరాలి అని మహానుభావులు, ఆ మహర్ష్యాదులు, పూర్వాచార్యులు ఇలాంటి చక్కని అవకాశాన్ని శ్రీవారి
కళ్యాణంలో జగత్ కళ్యాణమూర్తి యొక్క దివ్య వైభవాన్ని మనం స్మరించేట్లుగా అనుగ్రహించారు. అలాగా సద్యోంకురారోపణని నిర్వహించి ఓం శేషమావాహగామి సాశేషమావాహగామి అనంతమావాహగామి నాగరాజమావాహగామి శేషాగ్నమః ఇదమాసనం శేషాగ్నమః పాత్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి పుణ్యపుష్పై పూజయామి శేషాగ్నమః గుడోపహారం నివేదయామి పానీయం సమర్పయామి తాంబూలం సమర్పయామి శేషాగ్నమః సర్వోపచారాన్ సమర్పయామి. ఓం స్వస్తినో అవిమితామశ్వినాభగ స్వస్తి దేవ్యదిధర నర్వణః స్వస్తి పూషా అసురో దధాతున స్వస్తిత్యావా పృథివీసుచేతునా స్వస్తకే వాయుమపప్రవామహై సోమం స్వస్తి భవనస్య గస్పతిః బృహస్పతిం సర్వగణం స్వస్తకే స్వస్తక ఆదిత్యాసో భవంతునః విశ్వే దేవానో అత్యా స్వస్తకే వైశ్వానరో వసురగ్ని స్వస్తకే దేవా అవంతృభవ స్వస్తకే స్వస్తినో రుద్రః పాత్వంభసః స్వస్తిమిత్రావరుణ స్వస్తి పథ్యే రేవతీం స్వస్తిన ఇంద్రశ్చాగ్నిశ్చ స్వస్తినో అదితే కృధీం స్వస్తి పంథా మనుచరేమ సూర్యా చంద్రమసా వివాం పునర్తదతాఘ్నత జానతా సంగమే మహీం స్వస్తికనం తార్క్ష్యమరిష్టనేమిం మహద్భూతం వాగసం దేవతానాం అసురఘ్నమింద్రసఖం సమత్సు బృహత్యశో నావమివారుహే మాం అంహోముచమాంగిరసంగం చ స్వస్త్యాత్రేయం మనసా చ తార్క్ష్యం ప్రగతపానిశ్శరణం ప్రపత్యే స్వస్తి సంబాధే స్వభగన్నో అస్తు శుభగుం శుభం. జగద్రక్షక గోవిందా గోవిందా లోకరక్షక గోవిందా గోవిందా. నిత్యము కూడా మన గృహాలలో ఆలయాలలో భగవంతుణ్ణి ఆరాధిస్తూ అనంత గరుడ విశ్వక్సేనాదులు నిత్యసూరులు ఏ విధంగా అయితే నిన్ను సేవిస్తారో పరమాత్మ పరమపురుష పరంధామ పరంజ్యోతి పరం ధాముడవైనటువంటి నీ సేవ చేసే భాగ్యాన్ని ప్రసాదించవయ్యా. సౌలభ్య సౌశీల్య వాత్సల్య స్వామిత్వ కారుణ్య సామర్థ్యమనేటువంటి ఆ ఆరు గుణాలు కలిగినటువంటి వాడివి కదా నీవు. అందువలనే నిన్ను రక్షించటానికి ఆశ్రయంగా నిన్ను శరణాగతి చేస్తున్నామయ్యా. పరవ్యూహ విభవాంతర్య అత్యారూపాలలో ఏం చేసి ఉన్నటువంటి వాడివి కదా పరవాసుదేవుడు. ఈ ప్రకృతి మండలానికి అవతల నిత్య విభూతి అని ఉన్నది, దానినే పరమపదము అని అంటారు, పరతత్వం అంటారు. శ్రీమన్నారాయణుడు అక్కడ నిత్యము నిత్యసూరుల చేత సేవించబడతాడు. వ్యూహం వ్యూహవాసుదేవుడు శ్వేతద్వీపంలో క్షీర సముద్రంలో వీరు ఏం చేసి ఉంటారు? కేవలం సనక సనందన సనత్కుమార సనత్సుజాతాదులు మాత్రమే ఆ స్వామిని వీక్షించగలరు. వాసుదేవ సంకర్షణ ప్రద్యుమ్న అనిరుద్ధాది చతురు వ్యూహాత్మక స్వరూపంగా ఉండి ఈ జగత్తు యొక్క సృష్టి స్థితి లయ నియమాది కార్యాలు చేస్తారు. జ్ఞానము శక్తి బలము ఐశ్వర్యము వీర్యము తేజస్సు ఇలాగ షణ్ణాం భగ ఇతీరిన ఆరు గుణాలు కలిగినటువంటి వాడు. ఈ వారిలో వాసుదేవుడు మాత్రం ఇవి మిగిలిన వారు సృష్టి స్థితి లయాలలో రెండేసి గుణాలతో ఉంటారు అని. అవి కూడా ఉన్నా వీరు చేసే వాటికి అవి ప్రధానం. జ్ఞానాది షడ్గుణ పరిపూర్ణులై క్షీరాన్నవ శాయిగా ఏం చేసి ఉంటారు. ఇలాగా అన్నీ పూర్ణములే కానీ ఆయా పనులని బట్టి ఇలా ఉంటాయి. సంకర్షణలు జ్ఞానము బలము ఈ రెండు ప్రధానమైన సంహారకర్త. ప్రద్యుమ్నమూర్తి వీర్యము ఐశ్వర్యం ప్రధాన గుణాలు. ఈయన సృష్టికర్త అని. అనిరుద్ధమూర్తి శక్తి తేజస్సు స్థితికర్త అని. ఈ విధంగా ఆ పరవాసుదేవుడు సృష్టి స్థితి సంహారాలు చేస్తాడు. ఇక విభవావతారం దేవతలలో మనుష్యులలో తిర్యక్కులలో అంటే పశుపక్ష్యాదులలో స్థావరములు పర్వత రూపాల వారితో సమానమైన రూపంతో ఉంటాడు. దేవతలలో ఉపేంద్రుడు వామనుడు అనే పేర్లతో మనుష్యులలో శ్రీరాముడు శ్రీకృష్ణుడు అనే పేర్లతో తిర్యక్కులలో భూచరాలలో వరాహ నారసింహాది రూపాలలో జలచరాలలో మత్స్యకుర్మ రూపాలలో
స్థావరములలో గుండమామిడి చెట్టు, నరనారాయణ పర్వతాలుగా నైమిషారణ్య పర్వత రూపం కూడా అరణ్య రూపంలో ఆయన ఉన్నాడు. ఇవన్నీ విభవావతారాలే. అంతర్యామి అంటే ప్రతి శరీరంలో కర్మానుసారంగా ఆ జీవుడు ఉంటాడు. జీవుడిలో అంతర్యామిగా ఉండి నియమిస్తాడు. ఆయనని యోగ సాధన చేత దర్శించవచ్చు. ఇవన్నీ మనకు ఇప్పుడు ప్రస్తుతం మనం చేయలేం కదా అంటే ఆర్తితో కోరి ఒక మూర్తిలో సన్నిధానం చేయాలి అని ప్రార్థిస్తే అలాంటి వారు ఆరాధించడానికి వీలుగా ఆ మూర్తినే, ఆ విగ్రహాన్ని శరీరంగా చేసుకొని వేంచేసి ఉంటారట. ఇప్పుడు మనం ఆ దేవదేవుని వీక్షిస్తున్నాం. అర్చకస్వామి వైఖానస భగవత్ శాస్త్రాన్ని అనుసరించి అర్ఘ్యపాద్యాది కృత్యాలతో స్వామిని ఆరాధిస్తూ ఉన్నారు. మన కోసం ఇలాగా తాను ఒక్కడే అయినా పర వ్యూహ విభవ అర్చార్య అంతర్యామి అర్చ, ఈ అర్చావతారం మనమంతా ఇంట్లో కానీ ఆలయంలో కానీ సేవించేట్లుగా ఉన్నారట. ఇది చాలా విశేషమైనది. పూర్ణమద పూర్ణం అని మనం ఆ పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవశిష్యతే అని శృతివాక్యం వింటూ ఉంటాం. పూర్ణం అంటే అన్ని గుణాలు పుష్కలంగా ఉండటం. ఇదం ఇది అంటే అంతర్యామి సకల హృదయవాసి అయిన భగవతత్వం. పూర్ణం కళ్యాణ గుణాలతో పరిపూర్ణమైనది. అదహ నిత్య విభూతి అని ఆ శ్రీవైకుంఠంలో ఉండే పరస్వరూపం. పూర్ణం కళ్యాణ గుణాలతో పూర్ణమై పూర్ణాత్ జ్ఞానశక్తి బల ఐశ్వర్య వీర్య తేజస్సులనే ఆరు గుణాలతో పూర్ణమైనది. రెండేసి గుణాలతో వ్యూహరూపం మళ్ళా అది పూర్ణం. ఉదచ్యతే అనేక విధాలుగా ఆవిర్భవించింది. పూర్ణస్య అంటే సమస్త అవతారాలకు మూలమైన క్షీరసాగర శయనుడైన అనిరుద్ధుడు అని. పూర్ణం కళ్యాణ గుణపూర్ణుడు. ఆదాయ తనకు నిమిత్తంగా స్వీకరించి కళ్యాణ గుణ పరిపూర్ణమైన అర్చావతారమే పూర్ణమేవ అవశిష్యతే అంటే నిత్యం ఆశ్రయించదగినదై నిత్యం సన్నిహితమై సౌలభ్యాది గుణాలతో పరిపూర్తిగా ఉండి స్థానమై పరవ్యూహ విభవాంతర్యామి అర్చారూపాలలో చరమసీమిగా నిలిచినటువంటిది. తనను ఆశ్రయించిన వారిని రక్షించడానికి జ్ఞానము శక్తి ప్రాప్తి పూర్తి ఈ నాలుగు గుణాలు ఉండాలి. ఆ నారాయణుల్లో అవి ఉన్నాయి. అర్చామూర్తిలో కూడా అవే ఉన్నాయి. పూర్ణమిదం పూర్ణమద అనే శృతివాక్యం చెప్తారు. ఆయనే ఉపాయము సిద్ధోపాయం అన్నారు. సులభంగా ఆశ్రయించవచ్చు. అందువల్లనే అదిగో అమ్మకు కూడా రక్షాసమర్పణ సౌలభ్యం సౌశీల్యం స్వామిత్వం వాత్సల్యం ఇన్ని గుణాలు ఉన్నాయట ఈ అర్చావతారంలో. ఇది ఒక విశేషంగా మనం భావించవచ్చు. అందువలనే అమ్మ కూడా వచ్చింది. పరమాత్ముడైన హరికి నిత్యోత్సవమూర్తి అయిన వెంకటపతికి పట్టపురాణి ఆ మహాలక్ష్మి, కృతయుగంలో భృగు మహర్షికి పుత్రికగా తర్వాత క్షీరసాగర తనయగా ఉద్భవించిన ఆ లక్ష్మి కలియుగ ప్రారంభంలో అలర్మేల్మంగగా ఆవిర్భవించి అలాగ నిత్యానపాయిని అయినటువంటి ఆ అమ్మని నారద వశిష్ట మరీచి అత్రి ఆంగిరస పులస్య పులహ క్రతు మహర్షాదులు చక్కగా స్తుతిస్తారు. ఆ అమ్మ స్తోత్రం అయ్యవారి స్తోత్రాలు మనం చక్కగా తెలుసుకొని స్మరిస్తే స్వామి అనుగ్రహం కలుగుతాం. మనం అర్చించలేమని మానవ జాతికి అందరికీ కాదు కాదు సకల ప్రాణులకు కూడా భగవానుడే రక్షకుడు అని భావన చేస్తూ ఆ విఘనో మహర్షి యొక్క సూత్రాన్ని అనుసరించి ఇక్కడ అర్చక స్వామి మన అందరి పక్షాన మానవ జాతి ప్రతినిధిగా భగవద్ ఆరాధన చేసి ఆ ఫలాలను అందరికీ కూడా అందించేటువంటి అపూర్వ బాధ్యతను స్వీకరించారు. విప్రరూపంలో ఉన్న నారాయణుడుగా భావన చేశారు పెద్దలు. అదిగో ఆ అర్చక స్వామి ద్వాదశ ఊర్ధపుణ్యధారి అయి దీక్షా వస్త్రాలంకృతులై ఇప్పుడు చక్కగా భగవద్ ఆరాధన చేశారు. ఇప్పుడు అగ్ని రూపంగా కూడా ఆరాధించడం జరుగుతోంది. అగ్ని ప్రతిష్ట చేయడం జరుగుతోంది. అది అమూర్త యజనము అని అన్నారు. ఈ విశేషాలను శ్రీవారి అనుగ్రహంతో గ్రహిద్దాం. గోవిందం.
దైవ్యా హోతారావరిషంత పూర్వేరిష్టాస్యామ తనువాస్ వీరా ఆహాం మక్కింగి జంతము మగాని హవ్యాకోతి సత్యామన సోమే అస్తో యే నోమానిగా ఆంకతమచ్చనాహం విశ్వే దేవాసో అధివోచదామీం దేవీ ఈశ్వరర్వీరణకృణోత విశ్వే దేవాస ఇహ వీరగత్వం ఉత్థన్యమానమస్యామేధ్యమపపాప్మానింగిజమానస్య హంతో రేఖా గాగత్ర్యా ప్రోక్ష్యాం జాతవేదో భువనస్య రేత ఇహ సించ తపసో యజ్జ నిష్కతే అగ్నిమశ్వత్థాదిహవ్యవాహకం శమీగత్వాత్యనగన్యోమయో భూః ఉపావరోహ జాతవేద పురస్వం ృగిమస్మాసుధేక్సోదీ నో దురోణే కర్మణే వాం దేవేభ్యశ్చకేయం అదితేన మన్యస్వాం అనుమతేన మన్యస్వాం సరస్వతేన మన్యస్వాం దేవసమిద ప్రసువాం తత్సమిదర్వరే నిగంభర్కో దేవస్క ధీమహీం ధిగోగో న ప్రచోదగా ఆతే బ్రహ్మజ్ఞానం ప్రథమం పురస్తాద్విసీమత సురచోవేన ఆవహాం స బుద్ధిగా ఉపమా అస్కవిష్టాశ్రుతశ్చో నమసతశ్చ వివహాం ఓం బ్రహ్మానమావాహగామీం ప్రజాపతిమావాహగామీం పితామహమావాహగామీం హిరణ్యగర్భమావాహగామీం బ్రహ్మణే నమః ఇదమాసనం సోమాధేనుగం సోమో అరవంతమాశుకం సోమో వీరంకర్మణ్యం దాతు సాధన్యం విదత్యుగం సభేగం పితుశ్రవణయ్యో దాసతస్మైం ఓం సోమమావాహగామీం యజ్ఞాంగమావాహగామీం ఇందుమావాహగామీం చంద్రమావాహగామీం సోమస్య ఇదమాసనం బ్రహ్మణే నమః సోమాగి నమః సర్వోపచారాన్ సమర్పగామీం బ్రహ్మన్ ప్రోక్షిష్యామీం సోమ ప్రోక్షిష్యామీం ప్రోక్షయజ్ఞం దేవతావర్ధయత్వం నాకస్య పృష్ఠే గజమానోస్తు సప్తరశీ నాగం సుకృతాం యత్ర లోకస్తత్రయమై యజ్ఞయజమానం చతీః ఓం ప్రోక్షాం పాత్రాదాధావమాధాగాం వసో సూర్యస్య రశ్మిభిః దివేత్వాం అంతరిక్షాగత్వాం పృథివ్యైత్వాం పోషాగత్వాం ఉపాభ్యాం దేవసవిత ప్రహరేమ వీతగే ఆదిత్యవ్యంజనమసీం ఊర్ణామృతసంత్వాస్తృణామీం శ్వాసస్థం దేవేభ్యః విష్ణోస్తూపాసీం దక్షిణతో విష్ణోస్తూపాసీం ఉత్తరతవదీర్ఘైర్గంజనమసి విష్ణోస్తూపాసీం పశ్చిమతః సౌధత్తాం దేవేభ్యో విష్ణోస్తూపాసీం శ్రుతాసీ ఘృతాసీ ధృవాసీ తారుణాసీం వానస్పత్యోసి దేవేభ్యః శృంధస్వాం వ్యాపో గ్రహీష్యామి కో వో గృహాతు సవో గృహాతు కస్మై వో గృహామి తస్మై వో గృహామి పోషాగవహం అనయా పృథివ్యాపో గ్రహీష్యామీం ప్రతిపాత్రయోః బ్రహ్మానమావాహగామీం సోమమావాహగామీం బ్రహ్మన్నవప్రణేష్యామీం సోమావప్రణేష్యామి గజమానవాచం యచ్ఛాం ప్రణయయజ్ఞం దేవతావర్ధకత్వం నాగస్య పృష్ఠే గజమానోస్తు సప్తరశీ నాగం సుకృతాం యత్ర లోకస్తత్రయమై యజ్ఞయజమానం చ దేహి ఓం ప్రణయ్యాం కో వో గినక్తి సవో గినక్తుం సంవిశంతాన్ దేవీర్విష పాత్రాని దేవిత్యాగీం దక్షిణ ప్రణిధౌ బ్రాహ్మేణ తీర్థేనాం ఓం ప్రజాపతిమావాహగామీం ఇంద్రమావాహగామీం అగ్నిమావాహగామీం సోమమావాహగామీ వసూనావాహగామీం మరుత ఆవాహగామీం రుద్రానావాహగామీం అప ఉపస్పృశ్యాం ఓం శ్రీ విష్ణుమావాహగామీం బృహస్పతిమావాహగామీం మిత్రమావాహగామీం వరుణమావాహగామీం ఆదిత్యానావాహగామీం అశ్వినమావాహగామీ కక్షమావాహగామీం కక్షదేవత సోమమావాహగామీం ఔపాసనేక్నమావాహగామీం ఇక్నదేవత విశ్వాన్ దేవానావాహగామీం సర్వదేవానావాహగామీం ఆద్యపాత్రే ప్రజాపతిగేజుష్ఠనిర్వపామీం ఇంద్రాగజుష్ఠనిర్వపామీం వసుభ్యోజుష్ఠనిర్వపామీం రుద్రేభ్యోజుష్ఠనిర్వపామీం అప ఉపస్పృశ్యాం ఓం శ్రీ విష్ణవే జుష్ఠనిర్వపామీం బృహస్పతిగేజుష్ఠనిర్వపామీం ఔపాసనేక్నాగజుష్ఠనిర్వపామీం యజ్ఞదేవత విశ్వేభ్యో దేవేభ్యోజుష్ఠనిర్వపామీం సర్వదేవేభ్యోజుష్ఠనిర్వపామీం ఆజ్యం దృప్యదిష్టగామీం చరుం దృప్యదిష్టగామీం అగ్నేర్జ్యోతిరసీం అగ్నేర్జ్యోతిరసీం సమిదసి స్వాహా అమృతమశివార్ణమసీం అంతరితకుం రక్షోంతరిత ఆరాధిగహం ప్రత్యుష్ఠకుం రక్ష ప్రత్యుష్ఠ ఆరాధిగహం చిత్పతి స్వాపున త్వచ్చిత్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మి విస్వాహా వాక్పతి స్వాపున త్వచ్చిత్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మి విస్వాహా దేవస్వాజ వితాపున త్వచ్చిత్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మి విస్వాహా తత్సవితరువరే నిగంభర్కో దేవస్క ధీమహీం దిగోగో న ప్రచోదగాత్ సంపూర్ణావాసమిధో గృహీత్వా మూలాగ్రాభ్యాం ఘృతగ్స్పర్శగిత్వాం అభ్యర్చ్యాం అక్షతాం ఆజ్యాం చరుభిః ఇంద్రాగ్నమః అగ్నిగే నమః యమాగ్నమః అనిరుధగే నమః వరుణాగ్నమః
వాగవే నమ కుబేరాగ నమ ఈశానాగ నమ అగ్నగే నమ జాతవేదసే నమ సహోదసే నమ అజరా ప్రభవే నమ వైశ్వానరాగ నమ నిర్యాదసే నమ పంక్తిరాదసే నమ విసర్పిణే నమ అగ్నిపురుషాగ నమ అదితేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిద ప్రసువాం అగంతగిత్మాత్మా జాతవేదస్తేనేత్యస్వవత్తస్వతేత్తవత్తగతాస్మాన్ ప్రజగాపశుభిర్బ్రహ్మవచ్చసేనాన్నాత్యేన సమేధగ స్వాహ వాగవ్యాదాగ్నేగాంతం ప్రజాపతగే స్వాహ ఆం నైరుత్య ఈశానాంతమింద్రాగ స్వాహ ఆం అగ్నగే స్వాహ ఆం సోమాగ స్వాహ ఆం వసుభ్య స్వాహ ఆం మరుద్భ్య స్వాహ ఆం రుద్రేభ్య స్వాహ ఆం అప ఉపస్పృశ్యాం ఓం శ్రీ విష్ణవే స్వాహ ఆం బృహస్పతగే స్వాహ ఆం మిత్రాగ స్వాహ ఆం వరుణాగ స్వాహ ఆం ఆదిత్యేభ్య స్వాహ ఆం అశ్విభ్యాగ స్వాహ ఆం పూష్ణే స్వాహ ఆం కక్షాగ స్వాహ ఆం కక్షదేవత సోమాగ స్వాహ ఔపాసనేక్నాగ స్వాహ ఆం యజ్ఞదేవత విశ్వేభ్యో దేవేభ్య స్వాహ ఆం సర్వదేవేభ్య స్వాహ ఆం ద్రవ్యాభిగార్గ్యాం ఓం భూ స్వాహ ఆం ఓం భవ స్వాహ ఆం ఓగంసవ స్వాహ ఆం ఓం భూర్భవస్వ స్వాహ ఆం అదితేన్వమగ్గస్థాః అనుమతేన్వమగ్గస్థాః సరస్వతేన్వమగ్గస్థాః దేవసవిత ప్రాసావీః శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహికోత్సవకర్మాంగం ఔపాసనాగ్నో కృత ఆఘారాంతే సర్వదోష ప్రాయశ్చిత్తార్థం అదో దేవాది వైష్ణవాహుతీర్హోష్కేం అదితేన మన్యస్వాం అనుమతేన మన్యస్వాం సరస్వతేన మన్యస్వాం దేవదవిత ప్రసవాం ఓం అతో దేవా అవంతనాగతో విష్ణురజక్రమేం పృథివ్యా సప్తధామ విశ్వాహ ఆం ఇదం విష్ణురజక్రమే త్రేధాన దధే పదం సమూఢమస్య భాగం శ్రే స్వాహ ఆం త్రీని పదా విజక్రమే విష్ణుగోపాద ఆభ్యహాం తతో ధర్మాని ధారగన్ స్వాహ ఆం విష్ణో కర్మాణి పుష్కతగతో వృతాని పుష్పథేం ఇంద్రస్కృత్య సఖా స్వాహ ఆం తద్విష్ణో పరమం పదకం సదా పుష్కంది సూరగ దివి భజక్షరాదక్ స్వాహ ఆం తద్విప్రాసో వివన్యవోజాగ్రవాగం సుస్సమింధతేం విష్ణోరగత్ పరమం పదక్ స్వాహ ఆం ఓం భూ స్వాహ ఓం భవ స్వాహ ఓగం సువ స్వాహ ఆం ఓం భూర్భవస్వ స్వాహ ఆం అదితేన్వమగ్గస్థాః అనుమతేన్వమగ్గస్థాః సరస్వతేన్వమగ్గస్థాః దేవసవిత ప్రాసావీః మీద్దరి విభవాలు మేము చూడవలదా ఈ ఎడమము మన్నించి ఇంత చేయవయ్యా మీద్దరి విభవాలు మేము చూడవలదా ఈ ఎడమము మన్నించి ఇంత చేయవయ్యా ఎవ్వరైనా తమ వారైనా వారిని పిలువక తాము తామే పెండ్లాడేరా కలమోచి ఎవ్వరైనా తమ వారైనా వారిని పిలువక తాము తామే పెండ్లాడేరా అలరి శ్రీ వెంకటేశాడకుమము రప్పించి పలసినట్టు గరుడ ధ్వజమెత్తవయ్యా మీద్దరి విభవాలు మేము చూడవలదా ఈ ఎడమము మన్నించి ఇంత చేయవయ్యా వారు సేవ చేయకెవ్వరైనా అందవుగా ఏగు పెండికి అంగమించేరా చెంది ఊడిగపు వారు సేవ చేయకెవ్వరైనా అందవుగా ఏగు పెండికి అంగమించేరా అందపు శ్రీ వెంకటేశాడకుమము రప్పించి విందులతో నిట్టే తిరువీధులేగవయ్యా ఇద్దరి విభవాలు మేము చూడవలదా ఈ ఎడమము మన్నించి
వచ్చి ఇంత సేయమయ్యా. పేరుకొని తమ వద్ద బేరటాండు పొడగాను సారెకు పెండ్లాడకున్న సంతసమౌనా. పేరుకొని తమ వద్ద బేరటాండు పొడగాను సారెకు పెండ్లాడకున్న సంతసమౌనా. ఈ రీతి శ్రీ వెంకటేశ ఇద్దరు మము రప్పించి ఆరితేరి పువ్వములు అవధరించరయ్యా. మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా, ఈ ఎడమము మన్నించి ఇంత చేయవయ్యా. ఇద్దరి విభవాలు మేము చూడవలదా, ఈ ఎడమము మన్నించి ఇంత సేయవయ్యా. ఓం శ్రీలక్ష్మీవల్లభారంభాం విఖనోమని మధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. అథ భగవతో మహాపురుషస్యాం శ్రీమదాది నారాయణస్యాం అచింత్యా పరిమితశక్త్యా ప్రియమానస్య మహాజలౌఘస్య మధ్యే పరిభ్రమమానానామనేకకోటి బ్రహ్మాండానామేకతమే పృథివ్యప్తేజో భాగవ్యాకాశహంకార మహదవ్యక్తాక్తి సప్తావరణీరావృతే అస్మిన్ మహతి బ్రహ్మాండే ఆధారశక్తిశ్రీవరాహ కూర్మానంతాష్ట దిక్కజో పరిప్రతిష్ఠితానాం అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాలాక్తి సప్తలోకానామోత్వభాగే భూలోకే భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్యశుల్లోకానామధోభాగే మహానాలాగమానస్య భనిరాజస్య శేషస్య సహస్రభనామని మండలమండితే ఐరావత పుండరీకవామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమాం సుప్రతీకాఖ్యాష్టదిక్తంతి శుండాదండోత్తంభితే అమరావతి తేజోవతి సంయమనీ రక్షోవతి సంధమతి గంధవత్యలకావతి యశోవతీతి అష్టదేవపురీ విరాజితే ఇంద్రాగ్ని యమనిరుదివర్ణవాయు కుబేర ఈశానాఖ్య అష్టలోక పాలక పరిపాలితే లోకాచలవలయితే లవణేక్షసురా సర్పరదధి క్షీరశుద్ధోదకాఖ్య సప్తార్ణవ పరివృతే జంబోప్లక్ష కుశక్రౌంచ శాకశాల్మలి పుష్కరాఖ్య సప్తత్వీపత్వీపితే మహేంద్రమలయ సహ్య సుక్తి మధుక్షవత్ వింధ్య పారిగాత్రాఖ్య సప్తకుల పర్వత విరాజితే భారత కిం పురుష హరిలావృత భద్రాశ్వకేతుమాల హిరణ్యక రమణక కురువర్షాఖ్య నవవర్షాణాం మధ్యే భరతవర్షే భరతఖండే మహాసరోరుహాకార పంచాశత్కోటి యోజన విస్తీర్ణ భూమండలే లక్షయోజన విస్తీర్ణ జంబూద్వీపే దండకారణ్యే ప్రజాపతి క్షేత్రే కర్మభూమౌ అవంతీ కురుక్షేత్రాది సమభూమధ్యరేఖాయా పూర్వదిక్భాగే మేరోర్దక్షిణదిక్భాగే శ్రీ ఆదివరాహక్షేత్రే వెంకటాచలే మమ అనేక జన్మసు ఇహ జన్మని చేతత్క్షణపర్యంతం బాల్యయౌవన కౌమార వార్ధకేషో రహసి ప్రకాశే చ ఆవృత్త అనావృత్త మహాపాతకాది సమస్త దురితక్షయార్థం దశ పూర్వేషాం దశాపరేషాం మద్వంశ్యానాం మాతృవంశ్యానాం సర్వేషాం పితృణాం శ్రీహరిలోకే నివాససిత్యర్థం త్రిగుణీకృత అగ్నిష్టోమ అతిరాత్రాప్తోర్యామ సాంతపనవాజపేయ పౌండరీక అశ్వమేధాది శతకృత పుణ్యఫలావాప్యర్థం ఆమోద ప్రమోద సంమోద వైకుంఠాఖ్యలోకేషు సాలోక్య సామీప్య సారూప్య సాగుచ్యమితి చతుర్విధమోక్షఫలసిత్యర్థం శ్రీలక్ష్మీనారాయణ ప్రీత్యర్థం శ్రీవిఖనోమనీంద్రమతానుసారిభిః భృక్వాదిభిః మన్వాదిభిః వశిష్ఠాదిభిః దివ్యమహర్షిభిః ఉక్తగృహ్య ధర్మశాస్త్ర పురాణ ఇతిహాస ప్రతిపాదిత కన్యాదాన కల్పోక్త సకల ఫలావాప్యర్థం కన్యాదానం కరిష్కే.
అస్య శ్రీమదాది నారాయణ శ్యాం అనేక కోటి బ్రహ్మాండ నాయక శ్యాం అనంత కళ్యాణ గుణగణ గాంభీర్య శ్యాం దివ్యమంగళ విగ్రహ శ్యాం సుదర్శన పాంచజన్య కౌమోదకీరందక శార్ంగాది పంచాగతధర శ్యాం కోటి సూర్య ప్రకాశ శ్యాం శ్రీమతో వైకుంఠనాయక శ్యాం శ్రీమత్ వైఖానస భగవచ్చాస్త్ర ప్రకారేణ ఆంగేరస బారహస్పత్య భారద్వాజ త్రిగారశేఖ ప్రవరాన్వితాం భారద్వాజస గోత్రోద్భవ శ్యాం పంచవిధ వ్యూహ విభేదేన ప్రవర్ధమాన శ్యాం పరతత్వ విభవ వ్యూహ అంతర్యామి అర్చావతార స్వరూప శ్యాం శ్రీ మహావిష్ణో పరబ్రహ్మణోన్నత్రే ఆంగేరస బారహస్పత్య భారద్వాజ త్రిగారశేఖ ప్రవరాన్వితాం భారద్వాజస గోత్రోద్భవ శ్యాం జగత్కారణభూత శ్యాం మూల ప్రకృతి స్వకీయమాన శ్యాం త్రిగుణాత్మక శ్యాం గుణత్రయకర్మణో ఖ్యాతివశాత్ ఉత్పత్తి స్థితిలయ కారణభూత శ్యాం శ్రీ మహావిష్ణో పరవాసుదేవ శర్మణః పౌత్రాయాం ఆంగీరస బారహస్పత్య భారద్వాజ త్రిగారశేఖ ప్రవరాన్వితాం భారద్వాజస గోత్రోద్భవ శ్యాం సమస్త దేవతాం నికుటమకుటమనిగణ విజృంభిత పాదారవింద శ్యాం అర్చావతార రూప భగవత ప్రద్యుమ్నావతార శ్యాం శ్రీ మహావిష్ణో ఆదినారాయణ శర్మణః పుత్రాయాం ఆంగీరస బారహస్పత్య భారద్వాజ త్రిగారశేఖ ప్రవరాన్వితాం భారద్వాజస గోత్రోద్భవాయాం భక్తలోక పరిపాలనాయాం కిరీటహార కేయూరాం దివ్యాభరణ భూషితాయాం దివ్య కౌస్తుభాలంకుతాయాం దివ్య పీతాంబరధరాయాం దివ్య మాల్యోభిశోభితాయాం ప్రపన్న పారిజాతాయాం నిజావతారాయాం స్వర్ణగరుడ వాహనారూఢాయాం అచింత్యాద్భుత నిత్యయవ్వనాం స్వభావలావణ్య తేజోరత్నాకరాయాం అఖిల శాఖాత్యాగినో అఖిలలోక పవిత్రాయాం శ్రవణ నక్షత్రే మకర రాశౌ జాతాయాం శ్రీ శ్రీనివాస స్వామి పరబ్రహ్మణే వరాయాం ఋగ్యజుస్సామధర్వన సకల వేదాధ్యాగినీం భార్గవ చ్యవన ఆప్నువాన ఔర్వవైదల పంచారుషేగ ప్రవరాన్వితాం భార్గవస గోత్రోద్భవీం సర్వాలంకారవతీం సకల సురాంగనా సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణో వక్షస్థల నివాసినీం ఆనందగుణాత్మికాం మూల ప్రకృతి రూపాం ఉత్తరవల్గుని నక్షత్రే కన్యారాశో జాతాం భృగో సంకల్పతనయాం భార్గవీం శ్రీదేవీ నామ్నీం కన్యాం వృణీమహే వృణీత్వం దాస్యామి ఋగ్యజుస్సామధర్వన సకల వేదాధ్యాగినీం కాశ్యప ఆవత్సారణీ ధృవత్రిగారుషేక ప్రవరాన్వితాం కాశ్యప సగోత్రోద్భవీం సర్వాలంకారవతీం సకల సురాంగనా సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణో అత్యంత మనోహరీం అత్యంత సౌందర్యవతీం బహుశ్యామలాంగీం రేవతీ నక్షత్రే మీనరాశో జాతాం కశ్యప ప్రజాపతే సంకల్పతనయాం ఇమాం భూదేవీ నామ్నీం కన్యాం వృణీమహే వృణీత్వం దాస్యామి కన్యాం కనక సంపన్నాం కనకాభరణీర్యుతాం దాస్యామి విష్ణువేదభ్యం బ్రహ్మలోక జిగేషయాం కన్యాం సలంకృతాం సాధ్వీం సుశీలాక సుమేధసేం ప్రగతోహం ప్రగచ్చామి ధర్మకామార్థసిద్ధగేం విశ్వంభరా సర్వభూతా సాక్షిణ సర్వదేవతాః ఇమాం కన్యాం ప్రదాస్యామి ప్రీణాతు కమలాపతిః కన్యాదానముహూర్త సుముహూర్తో అస్తు. గోవింద శ్రీభూరమణ గోవింద గోవింద లక్ష్మీవల్లభ గోవింద ధాత్రీరమణ గోవింద అని భక్తులంతా భక్తిభావనతో ఆ దేవదేవుని యొక్క దివ్య కళ్యాణ మహోత్సవంలో నామస్మరణ చేస్తూ ఉంటే అర్చకస్వామివారు సకల లోకాలకు కూడా అత్యద్భుతమైన ఆశ్చర్యకరమైన ఆనందదాయకమైనటువంటి ప్రవృత్తి కలిగేట్లుగా ఆ అమ్మ హృదయ సీమలో నిరంతరం ఉండేటువంటి ఆ మాంగళ్యాలకు అభిషేకం చేసి ఆ మాంగళ్య ఆరాధన చేయబోతూ ఉన్నారు. దానికి ముందుగా మహాసంకల్పాన్ని పఠించారు. ఆ మహాసంకల్పం అంటే గొప్ప సంకల్పం ఏమిటి? ఈ చరాచర ప్రపంచమంతా
ఈ ఇప్పటిదాకా పఠించినటువంటి ఆయా లోకాలు, ఆ లోకాలలో ఉండేటువంటి విధానాలు, మనుష్యులు ఏవేవి పొందాలో అవన్నీ కూడా ధర్మ అర్ధ కామ మోక్షాలు పురుషార్థాలు అన్నిటినీ కూడా చెప్పి ఇవన్నీ కూడా మాకు ప్రసాదించవయ్యా. ఆ నారాయణ రూపంలో, వర రూపంలో ఉన్నటువంటి నారాయణ, నీవు ఎలాంటి వరుడివి? సామాన్యమైన మానవుడికి జీవితంలో ఒక్కసారే వివాహం అంటే, కానీ నీకో నిత్యము. ఏమిటయ్యా ఈ విచిత్రం అంటే, మానవ జాతికి ఒక కట్టుబాటు, ఒక నియమం. మనుష్య జాతిలో ఉండేటువంటి వారికి మార్గదర్శనం చేయడం కోసమే ఆయా అవతారాలు మనుష్య జాతికి మార్గదర్శనం చేయడం కోసమే అవతారాలు ధరించావని సుఖయోగి భాగవతంలో చెప్తాడు. మనుష్య ఆ మానవ మార్గదర్శనం చేయడం కోసమే అని, నటు కేవలం ఏదో రాక్షస సంహారం కోసమే కాదయ్యా. మత్స్యావతార ఖలు మత్స్యశిక్షణం అంటాడు. నీవు ఎలాంటి వరుడివి? స్వాభావిక అనవధిక అతిశయ జ్ఞాన బల ఐశ్వర్య వీర్య శక్తి తేజస్ సౌశీల్య వాత్సల్య మార్ధవ ఆర్జవ సౌహార్ద సౌమ్య కారుణ్య మాధుర్య గాంభీర్య ఔదార్య స్థైర్య ధైర్య పరాక్రమ అంటాడు. నీ కళ్యాణ గుణాలు ఎంత గొప్పవయ్యా! జ్ఞానము, బలము, ఐశ్వర్యము, శక్తి, తేజస్సు, సౌశీల్యము, వాత్సల్యము, మార్ధవం అంటే మృదుత్వము, ఆర్జవము వక్రత లేకుండా ఉండటం, రుజుత్వం, ఆ సౌహార్దం, సౌమ్యం, కారుణ్యం, మాధుర్యం, గాంభీర్యం, ఔదార్యం, స్థైర్యం, ధైర్యం, శౌర్యం. అహో ఎన్ని కళ్యాణ గుణాలు! అసంఖ్యాకములు, సీమారహితములు, స్వాభావికములు. మనుష్యుడిలో ఒక్క గుణం ఉంటేనే ఆహా ఓహో అంటారే. నీలో ఇన్ని కళ్యాణ గుణాలు ఉన్నాయే స్వామి. సత్యకామ, సత్య సంకల్ప, కృతిత్వ, కృతజ్ఞత, అసంఖ్యేయ కళ్యాణ గుణగణౌఘ మహాన్నవః. సత్యకామడివి సత్యసం అంటే కోరినటువంటి ఏవైనా సరే కోరితే అవి నిజమవుతాయి, సంకల్పిస్తే అవి సత్యమవుతాయి. సత్యస్వరూపుడివి, సృష్టికర్తవు, వాసుదేవ సంకర్షణ ప్రద్యుమ్న అనిరుద్ధ స్వరూపుడివి తండ్రి. శోచిత వివిధ విచిత్ర విచిత్ర అనంత ఆశ్చర్య నిత్య నిరవధ్య నిరతిశయ ఆనంద నిరతిశయ సుఖస్పర్శ నిరతిశయ దాజ్వల్య కిరీట మగుట చూడావతంస మకర కుండల గ్రైవేకహార కేయూర కటక శ్రీవత్స కౌస్తుభ ముక్తాదామోదర బంధన పీతాంబర కాంచీగుణ నూపురాజ్య పరిమిత దివ్యభూషణ అని చక్కగా ఎంత అద్భుతంగా వర్ణిస్తారో. నిరవధ్యమైనవే నీవు ధరించినటువంటి ఆభరణాలు, ఇతరములతో పోల్చడానికి వీలు లేనివే, నిరతిశయమైన ఆనందాన్ని కలిగించేవే స్వామి. కిరీట చూడామణి మకర కుండల వలయములు కంఠహారములు కేయూల కటకములు అక్షస్థలంలో శ్రీవత్స చిహ్నం దానికే అలంకారప్రాయమైన కౌస్తుభమణి ముత్యాలతో నిర్మితమైన దివ్యాభరణం. ఇన్ని అద్భుతమైన స్థితిలో ఉన్నటువంటి దేవదేవా, స్వానురూప అచింత్య శక్తి శంఖచక్ర గదాశిశాంగాది అసంఖ్యేయ నిత్య నిరవధ్య నిరతిశయ కళ్యాణ దివ్యాయుధ అని వర్ణిస్తారు ఆ గద్య వైకుంఠ గద్యలో రామానుజాచార్య స్వామి. పాంచజన్యమనేటువంటి శంఖాన్ని, చక్రం, సుదర్శనం, గదా, కౌమోదకి, అసి, నందకమనే ఖడ్గం, శాంగము అనే ధనస్సు, ఇలాగ దివ్యాయుధాలు ధరించి నిత్య నిరవధ్య నిరతిశయ స్థితులతో కూడినటువంటి కళ్యాణ గుణాభిరాముడవయ్యా. స్వాభిమత నిరవ నిత్య నిరవధ్యానురూప స్వరూప రూప గుణ విభవైశ్వర్యశీలాద్యనవధిక అతిశయ కళ్యాణ గుణగణ శ్రీవల్లభ అని ఇలాగా చెప్తాడు. ఇక అమ్మవారిలో ఎలాంటి వారు? వారు కూడా అద్భుతమైనటువంటి దివ్య రూపాలు ధరించేటువంటి వారయ్యా. కనుక మేమంతా నీ సేవ చేయాలి అనంటే, అనన్యార్హ శేషత్వం, అనన్య శరణత్వం, అనన్య భోగ్యత్వం, సంశ్లేషైక సుఖిత్వం, సంశ్లేష దుఃఖిత్వం, తదేక నిర్వాహ్యత్వం, ఈ ఆరు సంబంధాలు ఉన్నాయ నీతో. ఏమిటి ఆరు?
అనన్యార్హ శేషత్వం నిత్యాలపాయిని లక్ష్మీదేవితో సామ్యంగా ఉంటుంది. భగవానునికే తప్ప మరి ఎవ్వరికీ వారి ఇష్టం వచ్చినట్లుగా వినియోగపడటానికి తగని విధంగా ఉండటమే అనన్యార్హ శేషత్వం. మహాలక్ష్మి అలాగ ఉంటుంది, మనం కూడా అలా ఉండాలి అని. అనన్య శరణత్వం వేరొకరును రక్షకుడిగా భావించకుండా ఉండటం, అంటే భగవానుడే ఆ శ్రీనివాసుడే రక్షిస్తాడనే దృఢ విశ్వాసం కలిగి ఉండటం. అనన్య భోగ్యత్వం తన చేత అనుభవింపదగినది పరమాత్మ మాత్రమే అనే భావన నిరంతరం కలిగి ఉండటం. సంశ్లేషైక సుఖిత్వం పరమాత్మతో కూడి ఉండటమే సుఖంగా, సుఖమంటే అది అని. ముక్తి నైద సుఖానుభూతి భాగవతంలో అంట. మనం సుఖం సుఖం అనే వాటిల్లో సుఖం లేదు, తాత్కాలికమే అది. అది కూడా సుఖ ఆభాసం అన్నారు. నిజమైన సుఖమేమిటి? పరమాత్మ యొక్క ఆ సంశ్లేషం అన్నారు, ఆయనతో కూడి ఉండడం. ఆయనతో విశ్లేషం ఎడబాటు కలిగితే భరింపలేనట్లుగా ఉండటం. తదేక నిర్వాహ్యత్వం ఆయనే తనను నడిపించేవాడని భావించడం. లక్ష్మీదేవి ఇలాగ ఎప్పుడూ ఉంటుంది, అందువల్లనే ఆయన ఎప్పుడూ విడవడు, ఈమె విడవడు. అలాగనే భక్తుడైన వాడు కూడా భగవంతుడితో ఈ లక్షణాలతో ఉంటాడు. ఇలాగా ఈ శరీర సంబంధంగా అనేక లక్షణాలు ఉండవచ్చు, భేదాలు ఉండవచ్చు, కానీ తాను కేవలం శరీరమనే భావించేటువంటి దానికి అహంకారమే మూలం. అది తొలగించుకొని శేషత్వమే, ఇదే కైంకర్యం, ఇదే అసలు స్వరూపం అని ఇలాగా ఉండాలి అని మనకు ఆ కైంకర్య నిష్ట కలగాలి అని, స్వరూప యాథాత్మ్య జ్ఞానం కలిగి ఉండాలి అని, అప్పుడే నిజమైన ఆ భగవత్ తత్వాన్ని గ్రహించిన వాడవుతాడు అని మనకు గుర్తు చేస్తూ మాంగళ్యారాధన చేసే అర్చక స్వామి ఆ అమ్మలిద్దరికీ కూడా ఆ హృదయంలో ఎల్లప్పుడూ స్వామి చింతన చూపిస్తారు. అదే మాంగళ్యధారణలో విశేషం. అలాగ భక్తులు భగవాను నిరంతరం భావించాలి అని, అతి శక్తిని శ్రీవారు అనుగ్రహించాలని వేడుకొందాం. అదిగో మొదటగా ఆ శ్రీ మహాలక్ష్మికి మాంగళ్య సమర్పణ చేసే శుభవేళ రెండు చేతులు జోడించి నమస్కరిద్దాం. గోవింద ఓం ప్రజాపతి సమగుం రాజా నమసృజతాం తంత్ర గోవేద అన్వసృత్యంతాం తాన్ హస్తే కురుతాం అతః సీతా సావిత్రీం మాంగళ్యం తంతునా నేనా లోకరక్షణ హేతునా కంటే బధ్నామి శుభగే రక్షత్వం భువనత్రయం శ్రీదేవ్యై నమః మాంగళ్య ధారణం కరోమి. ఓం ప్రజాపతి సోమగుం రాజా నమసృజతాం తంత్ర గోవేద అన్వసృత్యంతాం తాన్ హస్తే కురుతాం అథ సీతా సావిత్రీం మాంగళ్యం తంతునా నేనా లోకరక్షణ హేతునాం కంటే బధ్నామి శుభగేం రక్షత్వం భువనత్రయం భూదేవ్యై నమః మాంగళ్యధారణం కరోమి. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్తో అస్తు. వెలయుని కళ్యాణ వేదిక వెలయుని కళ్యాణ వేదిక మతి నుండి కలికి జవన పుయాగ ముసేసినతా
इमान लाजा नवपामी समृद्धिकरणान् ममाम् तुभ्यन्त सम्मननाम् तदग्निरनुमन्यताम् इयं नार्युपप्रूतेक्नो लाजा नवपन्ति दीर्घायुरस्तु मे पतिरेधन्ताम् ज्ञातयो मम स्वाहा इमान् लाजा नवपामि समृद्धिकरणान् मम तुभ्यन्त संवननाम् तदग्निरनुमन्यताम् यं नार्युपप्रूतेक्नो लाजा नवपन्ति दीर्घायुरस्तु मे पतिरेधन्ताम् ज्ञातयो मम स्वाहा इमान् लाजा नवपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवननाम् तदग्निरनुमन्यताम् इयं नार्युपप्रूतेक्नो लाजा नवपन्ति तीर्थायुरस्तु मे पतिरेधन्ताम् तीर्थायुरस्तु मे पतिरेधन्ताम् ज्ञातयो मम स्वाहा ॐ भूस्वाहा ॐ भवस्वाहा ॐ सुभस्वाहा ॐ भूर्भवस्वाहा अदिदेन्वमक्कस्थाः अनुमदेन्वमक्कस्थाः सरस्वतेन्वमक्कस्थाः देवदवितप्रासावीः श्रीश्रीवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गम् औपासनाग्नौ कृतसर्वहोमान्ते सर्वदोषप्रायश्चित्तार्थम् अतो देवादविष्टबाहुतीर्होष्केति तेन मन्यस्वा अनुमतेन मन्यस्वा सरस्वतेन मन्यस्वा देवदवितप्रसुवाम् ॐ अतो देवावन्तनागतो विष्णुरभिचक्रमे पृथिव्या सप्तधामविस्वाहा इदं विष्णुरभिचक्रमे त्रयधारदधे पदं समूढमस्किपागं सुरे स्वाहा त्रिविधा विचक्रमे विष्णुर्गोपादाभ्यहां ततो धर्माणि धारयन् स्वाहा विष्णोः कर्माणि पुष्करगतो प्रदानि विस्पृशेम इन्द्रस्कृत्य सखा स्वाहा तद्विष्णोः परमं पदकं सदा पुष्कन्ति सूरगः द्वि विचक्षरादक् स्वाहा तद्विप्राजो विपन्यबोधा क्रमागुं स्वस्मिन्धतेम विष्णोर्गत्परमं पदक् स्वाहा ॐ भूस्वाहा ॐ भवस्वाहा ॐ सुभस्वाहा ॐ भूर्भवस्वभस्वाहा अदितेन्वमक्कस्थाः अनुमतेन्वमक्कस्थाः तरस्पतेन्वमक्कस्थाः देवदवितप्रासावीः श्रीश्रीवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्कम् औपासनात्मौ क्रमसात्कुण्यार्थम् उपरिष्टादन्तहोमं होष्केति तेन मन्यस्वा अनुमतेन मन्यस्वा तरस्पतेन मन्यस्वाम् देवदविधप्रसुवाम् ॐ यदस्कर्मणोत्यरीरजं यत्वान्योनुमिहाकरम् इष्टेभ्य स्वाहा वसरनिष्टेभ्य स्वाहा भेषजं दृष्ट्यै स्वाहा निष्कृत्यै स्वाहा दौरार्थ्यै स्वाहा दैवीभ्य स्वाहा
తరోభ్యస్వాహం రుద్ధిస్వాహం సమృద్ధిస్వాహం సర్వసమృద్ధిస్వాహం యేధోస్యేది శివహిస్వాహం సమితసిదేదోసిదేదోపగితేహిస్వాహం యమస్యదేమహి మృత్యోర్మే పాహిస్వాహం సూర్యస్యదేమహి చక్షుర్మే పాహిస్వాహం సోమస్యదేమహి చిత్తమ్మే పాహిస్వాహం వాగోర్థేమహి ప్రాణాన్మే పాహిస్వాహం బ్రహ్మణోదేమహి బుద్ధిమ్మే పాహిస్వాహం సప్తదేక్నే సమిధ సప్త జిక్వా సప్తఋషక సప్తధామ ప్రియాణి సప్తహోత్రా సప్తధాత్వాగదంత సప్తగో నీరాపణ స్వా హృదయన స్వాహం అగ్నిర్భుక్తగ్ స్వాహ వేదర్భుక్తగ్ స్వాహ దేవర్భుక్తగ్ స్వాహ పృథివీ భుక్తగ్ స్వాహ అగ్నిర్జీర్ణగ్ స్వాహ వేదర్జీర్ణగ్ స్వాహ దేవర్జీర్ణగ్ స్వాహ పృథివీ జీర్ణగ్ స్వాహ ఓషధ వనస్పతి గంధర్వాప్సరసశ్చైవ జీర్ణగ్ స్వాహ ఓం ప్రతధాన విత్వాదనష్టప్కృతేన పూర్ణమాహిపుంజో విమనస ప్రజాపతగే స్వాహ ఆద్యశేషమింద్రాగజో విస్వాహ అగ్నిస్తృప్యదో వేదస్తృప్యదో ద్యోస్తృప్యదో పృథివీస్తృప్యదో బ్రహ్మాత్యాస్తృప్యంతాం అదితేన్వమక్కస్థా అనుమదేన్వమక్కస్థా సరస్వతేన్వమక్కస్థా దేవదమిద ప్రాసావీ ఆవాహి దేవతాభ్యోర్మహాయుధా సుమధాస్థానం ప్రవేశగామి సర్వమసి సర్వం మే భోగాత్ స్వాహ అక్షతమక్షత్యేజహోమి అక్షతమసి మామే క్షేష్ఠా ప్రాచ్కాం దక్షిణాగాం ప్రతీచికాం ప్రతీచికాం ఊర్ధ్వాగాం అధరాగాం మార్జయంతాం పశ్చిమత పరిధివపనగాం దక్షిణత పరిధివపనగాం ఉత్తరత పరిధివపనగాం పశ్చిమతో విష్ణోస్సద నమసీం దక్షిణతో విష్ణోస్సద నమసీం ఉత్తరతో విష్ణోస్సద నమసీం ప్రాచ్యాం విష్ణోస్సద నమసీం సర్వానన్యాన్ పరిసమోక్యాం గ్రంథిం విసృజ్యాం అపహుపస్పృశ్యాం అద్భిప్రోక్ష్యాం ఆప్యాగంతామితి జ్యోతి ఆప్యాగంతమాప ఓషధయో మరుతాంశదయస్తదివంగచ్చతతో నో వృష్టిమేరగ స్వాహాం శుద్ధ్యంతాం దేవసదనకుం శుద్ధ్యంతాం దేవసదనం భూతిస్మాతే లభతే నిత్యగుం సర్వయజ్ఞగుటం భవేత్ అగ్నిమార్తగర్భూతి ఆదిత్య సోమోర్మహం త్రగాఘుషం యమదగ్నేః కశ్యపశ్చిత్రగాఘుషం యత్తేవానాం త్రగాఘుషం తన్మే అస్తు త్రగాఘుషం దీర్ఘాయుత్వాగా బలాగా సుతాగా సుదంతవత్సే త్రగాఘుషం ఆపోహిష్టామగోభవస్థాన ఊర్చేదధాతనాం మహిరణాగదక్షసేం యోవశ్వతమోరసుస్తస్య భాజగతేహనహాం వసుదీర్వ వాదరహాం తస్మా అరంగమామ భోగశిక్షయా గజన్వధాం ఆపో జనగథాతనహాం మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం హుతాశనాం యత్తుదంతమగాదేవ పరిపూర్ణం తదస్తుదేం ప్రాగశ్చిత్తాన్యశేషాని హోమకర్మాత్మగానవి యాని తేషాం శేషానాం కృష్ణానుస్మరణం పరం కాగేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యత్ యత్ సకలం పరస్మై శ్రీమన్నారాయణాగేతి సమర్పయామి సర్వం శ్రీ శ్రీనివాసార్పణమస్తు బ్రహ్మణే నమః సోమాగ్రమః పునఃపాత్యర్ఘాతమనం సమర్పయామి బ్రహ్మణే నమః సోమాగ్రమః సర్వోపచారాన్ సమర్పయామి యథాసుకృతా స్థానం ప్రవేశగామి అగ్నిపురుషాగ్నమః పునఃపాత్యర్ఘాతమనం సమర్పయామి అగ్నిపురుషాగ్నమః గుణోపహారం నివేదయామి ఆత్యోపహారం సమర్పయామి సర్వోపచారాన్ సమర్పయామి భగవత్ సమారోపణం సర్వం శ్రీభూనీలా సమేత శ్రీ శ్రీనివాసార్పణమస్తు
స్వర్గాపవర్గ రూపాయ యజ్ఞేశాయ నమో నమః అన్నట్లుగా ఆ పరిపూర్ణమైన పురుషులు ఆ దేవదేవుడికి పూర్ణాహుతిని సమర్పించారు. కర్కటే పూర్వఫల్గుణ్యాం తులసీ కాననోద్భవాం పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీమణి స్మరించినట్లుగా ఆ పరమాత్మ కోసం పరితపించి పుట్టినది మొదలుకొని ఆ దేవదేవునే చింతన చేస్తూ ఆ కళ్యాణ గుణాల్ని శ్రవణం చేస్తూ ఆయన నామాన్ని స్మరిస్తూ కీర్తించినటువంటి గోదాపిరాట్టి యొక్క దివ్య వైభవాన్ని మనం ఈ వారణమాయిల సన్నివేశంలో చక్కగా వీక్షించాం. అపార కృపా సముద్రుడైనటువంటి దేవదేవుని యొక్క దివ్య అనుగ్రహం సమస్త లోకాలకు కూడా కలగాలి అని భావన చేద్దాం. శ్రీకృష్ణ గోవింద హరే మురారే అని స్వామి యొక్క వనమాలి గదీ శాంగీ శంఖీ చక్రీచ నందకి శ్రీమన్నారాయణో విష్ణుర్ వాసుదేవోభిరక్షతు అని వెంకటాద్రి గదాధరుడు తాను ధరించినటువంటి నవకోమల మాలికను అమ్మవారికి సమర్పిస్తూ ఉన్నారు. శ్రీవధూ హృదయలాజీవ సప్తతురంగరంగద్వినీల నీలద దృగంగ గంగానదీ స్వచ్ఛ కలిత కీర్తి తరంగ రంగమందిర విహార గుణసంగ సంగతహిత సాధ్వస ధ్వంసి భీమాంగ మాంగళ్య గోపభామాభుజంగ జంగమాచల శోభిసాదర కరణంగ గంగజార్త స్త్రీ హృతాంతరంగ రంగ యుష్మత్ ప్రసాద విభ్రమ మిసంగ సంగతి నొనొత్తు స్నీ స్థుతి శతక మంగ మంగళారతి జొనరించి మమ్ము బ్రోవు అఖిల లోకేశ శ్రీ వెంకటాచలయేశ అని అంటారు. వెంకటాచలయేశ శతకంలో భక్తులంతా కూడా ఆ వెంకట విభుని యొక్క దివ్య సౌందర్యాన్ని స్మరించి కీర్తించి భావించి తలచి వలచి పిలిచిన కొలిచినటువంటి ఆ లక్ష్మీదేవి మరలా సమర్పణ చేస్తే ఆ మాలా సమర్పణని చక్కగా స్వీకరించి ఆఘ్రాణించి ఆ భక్తి కుసుమాల చేత ఆనందించే పరమ పురుషుడు పురుషోత్తముడు ఆ స్వామి శ్రీదేవిని భూదేవిని చక్కగా గౌరవిస్తూ తన చెంతకు చేర్చుకొని చేర్చి సేవని స్వీకరిస్తూ తన భక్తుల ఇంట చక్కని శుభాలు కలిగేట్లుగా ఆ లక్ష్మీదేవి వారికి చక్కని భూవసతి ఉండేట్లుగా భూదేవిని కూడా నియమించి తాను ధర్మరక్షకుడుగా నిలిచిన స్వామి ఇప్పుడు అక్షతారోపణ కైంకర్యాన్ని అందుకుంటూ ఉన్నారు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురంటే ఎలా ఉంటుందో మనం ఆ శ్రీదేవిని భూదేవిని చూసి తెలుసుకోవచ్చు. లోకా సమస్త సుఖినో భవంతు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు పెళ్లి కూతురు
వడి పెళ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే పెళ్లి కూతురు Oh.